దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబాట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి, అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. లాభస్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే ధనస్థానంలో గురువు కుజుని యొక్క స్థితి 26 వరకు, 26 నుంచి కుజుడు మిథున రాశిలో సంచారం, అలాగే 6 వరకు బుధుడు కర్కాటక రాశిలో, మరియు 6 నుంచి సింహరాశిలో బుధుడు సంచారం, రవి సింహరాశిలో, అలాగే శుక్రుడు కన్యారాశిలో కేతువుతో కలిసి ఉండడం, కేతు కూడా కన్యారాశిలోనే, అలాగే వ్యయస్థానంలో రాహు. గమనించుకున్నట్లయితే 3/2 ఎక్కువ ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దైవ బలాన్ని పెంచుకొని కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క మాసంలో 1/15 వరకు అన్నింటా మీదే జయమని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 26 వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అనవసరమైనటువంటి చిక్కులు వివాదాల్లో 26 తర్వాత గ్రహ సంచార మార్పు వలన కలుగుతున్నాయి ఈ ఆగస్టు 26 నుంచి. కాబట్టి ఇప్పుడంతా కూడా గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ మాసం అంతా కూడాను కుజుని యొక్క ప్రభావము కొంత అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు వాగ్వివాదాల్లో మీరు చోటు చేసుకుంటాయి. తద్వారా మీకు ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకి బాగా ప్రయత్నిస్తే తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి విద్యా సంస్థలలో ప్రవేశము జరగదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పెంచుకొని ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 6 తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి. ఇక ఉద్యోగస్తులకి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు ఎప్పట్లానే ఈ యొక్క మాసంలో కూడా అని చెప్పవచ్చు. ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి కష్ట ప్రయత్నంతో మీరు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చే ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. మానవ ప్రయత్నము మర్చిపోకుండా చేయండి. దైవానుగ్రహం, గ్రహానుగ్రహం లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దంపతుల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు మీ రాశిలో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంత గ్రహ కాలము అనుకూలంగా లేని కారణం చేత మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర కొంత తగ్గి ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రైతులకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని పంట వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు, ఎక్కువ దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు 1-4 ఆలోచిస్తే తప్ప ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు తెలుసుకొని తద్వారా మీరు ముందడుగు వేయండి, నూతన ప్రాజెక్టులకి చేపట్టండి. ఇక ఎఫ్ఎంసీజీ ఫుడ్కు సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దూర ప్రాంతం విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా మటుకు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. అయితే జాతకరీత్యా ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడాను సమస్యలు అనేటువంటివి ఈ యొక్క ధనం వల్లనే వస్తాయి. సమస్యలు 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామంది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినటువంటి డేట్స్లలో ఏదో ఒక రకంగా ఖర్చులు కొన్ని ఉన్నప్పుడు ఖర్చులు అవుతూ వస్తున్నాయి. డబ్బులు సర్దుబాటు అవుతాయని చెప్పినప్పుడు ఏదో ఒక విధంగా అనుకోని విధంగా మాకు డబ్బులు సర్దుబాటు కావడం ఆ చెప్పినటువంటి రోజుల్లో, అలాగే మానసికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి చెప్పినటువంటి సందర్భంగా ఆ విధంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇంకా బాధ్యతాయుతంగా మనం ఈ యొక్క విషయాన్ని మనం తెలియచేస్తామని చెప్పవచ్చు. కాబట్టి జాతకరీత్యా దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం
ఏ ఏ తారీఖుల్లో, అంటే రాశి ఫలితాల్లో సంబంధించినటువంటిది ఏ ఏ తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ తారీఖుల్లో ధనాదాయం బాగుంటుంది, దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళిక కనుక పెట్టుకున్నట్లయితే ఇది ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు, లేకపోతే ఒక దిక్సూచి లాంటిదిగా చెప్పవచ్చు. కాబట్టి ఏ రోజుల్లో మంచిగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ధన రాబడి అధికంగా ఉంటుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. గమనించుకున్నట్లయితే 2, 3, 4 తారీఖుల్లో, 1, 2, 3, 4 తారీఖుల్లో ప్రధానంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎంత పని చేసినప్పటికీ కూడాను మీరు సంతోషపడకపోవడమో, లేకపోతే ఎదుటివాళ్ళు సంతోషం పడకపోవడమో, మీ చేసేటువంటి పనుల వల్ల ఎదుటివాడికి ఆనందం కలగకపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 1, 2, 3, 4 తారీఖుల్లో మానసిక ప్రశాంతత లోపించడము, అలాగే ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడాను బద్ధకంగా ఉండడము, అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి, కార్యరూపం దాల్చడానికి ఏమాత్రము దైవ అనుగ్రహం లేకపోవడం, తద్వారా అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప ఆటంకాలు అన్నింటినీ కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 5, 6, 7, 8, 9 తారీఖుల్లో ఇది మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. మొదటి వారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 5, 6, 7, 8, 9 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి, రాణి బాకీలు వసూలు అవ్వడము, అలాగే వ్యాపారస్తులకైతే మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్వరితగతిగా అమ్ముడుపోవడము, కులవృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ అనేటువంటివి లభించడము, కులవృత్తుల్లో ఉన్నటువంటి వారు బిజీగా ఉండడము, ఇవన్నీ 5, 6, 7, 9 తారీఖుల్లో జరుగుతాయి. ఇక 10, 11 తారీఖుల్లో, అలాగే 12, 13 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 10, 11 తారీఖుల్లో ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ 12, 13 తారీఖుల్లో సంతానంతో విరోధములు, సంతానం మూలకముగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలుగా లౌక్యంతో ప్రదర్శించుకుంటూ మీరు ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు. ఇక 14, 15 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అంతేకాకుండా తోటి ఉద్యోగస్తులు, అధికారుల యొక్క అండదండలతో మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈ యొక్క 14, 15 తారీఖుల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి ఈ 14, 15 తారీఖుల్లో మీకు ఉద్యోగం లభించడము, లేకపోతే కోరుకున్న చోటికి బదిలీలు జరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 5, 6, 7, 8, 9, 14, 15 తారీఖులు ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయము. 2, 3, 4, 10, 11, 12, 13 తారీఖులు, 1వ తారీఖు కూడా ఇవి మేషరాశి వారికి అంత అనుకూలమైనటువంటి సమయము కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క 10, 11, 2, 3, 4 తేదీల్లో కనుక మీకు ఏదైనా కనుక ఖర్చులు కనుక ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ ఖర్చులని పోస్ట్పోన్ చేసుకోవడమో, లేకపోతే ఖర్చుల వ్యయాన్ని తగ్గించుకోవడమో చేసుకున్నట్లయితే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే 31వ తారీఖు రోజున శని త్రయోదశి, పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి సందర్భం. ఇది అత్యంత అరుదుగా వస్తుంది. పైగా శ్రావణ మాసంలో వస్తున్నటువంటి శని త్రయోదశి కాబట్టి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పార్శ్వద మంత్ర హోమము. గత జన్మ కర్మదోషం వలనే ఇప్పుడు మనుషులు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఆ యొక్క కర్మదోష నివారణ హోమాలు, విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు, పర్ హెడ్ కేవలం 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రధానంగా వచ్చేటువంటివి ఈ యొక్క పితృపక్షముల యొక్క తిథులు, అనగా భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవి పితృశాపములు లేదా పితృదోషములు అంటారు. కాబట్టి ఈ యొక్క పితృపక్షాల్లో 25వ తారీఖు రోజున, సెప్టెంబర్ 20వ తారీఖు రోజున మరియు 30వ తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటివి సశాస్త్రీయంగా దగ్గరుండి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మేషరాశి వారికి అండి ఈ 15 రోజులు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మేషరాశి వారికి ప్రధానంగా ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి
ప్రతిరోజు కూడాను దత్తస్తవ పారాయణము, అలాగే కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పారాయణం, దత్తస్తవం కూడా రోజుకి 3 సార్లు పారాయణం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు, సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ సమస్యలు పెరుగుతున్నాయంటే మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి దశాంతర్దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులను సంప్రదించి, జ్యోతిష పండితులను సంప్రదించి వారిచ్చే సలహాలు సూచనలు పాటించండి. భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా మీకు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. గురుగారు, సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి, అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.